हेलो एवरीवन, वेलकम बैक टू अवर चैनल। बैट मनम कुनुकुने फ्रेंच फ्राइज इंट्लोने एला प्रिपेयर चेयालने वीडियो लो चूपिंचबोतुन्नानु। इंकोकटि एंटंटे नन्नु चाला मंदि अडिगारु इदि चेयमनि चेप्पि, अंदुकने ई रोजु अयिते वीडियो अप्लोड चेस्तुन्नानु। చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఫేవరెట్ గా తినే ఫుడ్ ఏమైనా ఉందంటే మాత్రం అది ఫ్రెంచ్ ఫ్రైస్। బయట మనం కొనుక్కుంటే 150-200 ఉంటది, కానీ తిన్న సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు। అదే మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే అందరం హ్యాపీగా తినొచ్చు అన్నమాట। ఇది ప్రిపేర్ చేయడానికి అయితే నేను నార్మల్ బంగాళదుంపలే వాడుతున్నానండి। ఇక్కడ మూడు బంగాళదుంపలు తీసుకున్నాను, పొడుగ్గా పెద్దగా ఉండాలి। వాటిని పీల్ ఆఫ్ చేసేయాలి, తొక్క రిమూవ్ చేయాలన్నమాట। తొక్క రిమూవ్ చేసిన తర్వాత వీటిని అన్ని కూడా ఈక్వల్ గా ఉండేటట్టు కట్ చేసుకోవాలి। ఫోర్ సైడ్స్ కట్ చేసుకోవాలన్నమాట, అప్పుడే మనకి ఈక్వల్ గా వస్తాయి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి। ఇప్పుడు కట్ చేసినవి పడేనక్కర్లేదండి, అవి మళ్ళా మనకి యూజ్ అవుతాయి। ఇప్పుడు దీన్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి, అన్ని ఒకేలా ఉండేటట్టు కట్ చేసుకోవాలి, అప్పుడే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి ఈక్వల్ గా ఉంటాయి। వీటితో మనం బజ్జీలు కూడా వేసుకోవచ్చు, మరి లావుగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి, అప్పుడే మనం బయట కొనుక్కునేలాగా కనిపిస్తాయి, తినడానికి కూడా చాలా బాగుంటాయి। ఇక్కడ నేను అన్ని కూడా అదే విధంగా కట్ చేసుకుంటున్నాను, అన్ని డబ్బులు పెట్టి బయట కొనుక్కునే కన్నా ఒక 1 కేజీ బంగాళదుంపలు తెచ్చుకొని మన ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మొత్తం అందరం కూడా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు అన్నమాట। ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా అన్ని ఉండాలి। ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో ఈ బంగాళదుంప ముక్కల్ని వేయాలి। 3-4 టైమ్స్ అయితే బాగా కడగాలండి। వాటర్ అనేది మనకి నార్మల్ వాటర్ కలర్ వచ్చినంత వరకు కడగాలి। అలా కడిగిన తర్వాత ఈ ముక్కల్ని ఒక పక్కన పెట్టుకుందాం। ఇప్పుడు పొయ్యి మీద ఒక బ్యాండిల్ పెట్టుకొని వాటర్ వేసుకోవాలి, దాంట్లో కొద్దిగా ఉప్పు వేసుకొని। వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాతే మనం ముందు కడిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేయాలి। ఈ వాటర్లో 70% వరకు బంగాళదుంపలు ఉడకాలన్నమాట। అంతకంటే ఎక్కువ ఉడకబెట్టారంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి రావండి, కొంచెం జాగ్రత్తగా 70% కుక్ అయినంత వరకే కుక్ చేయండి। బయట కొనేలాగా రావాలంటే ఈ టిప్స్ కొన్ని ఫాలో అవ్వాలన్నమాట। ఇలా ఇరిపితే విరిగిపోతున్నాయి కాబట్టి ఈ టైంలోనే మీరు వాటర్ లేకుండా బంగాళదుంపలు మాత్రమే ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। మొత్తం అన్నీ కూడా అదే విధంగా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఆ గిన్నెలో వెంటనే కోల్డ్ వాటర్ వేయాలండి, ఫ్రిడ్జ్లో పెట్టిన వాటర్ వేయాలి। పర్ఫెక్ట్గా రావాలంటే ఇలానే చేయండి। ఇప్పుడు బాగా ఒక 1 మినిట్ వదిలేసిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి వాటర్ లేకుండా। నేనైతే ఇక్కడ ప్లేట్లో వేసుకున్నాను, మీరు కావాలంటే ఏదైనా క్లాత్లో వేసుకొని వాటర్ ఏమీ లేకుండా చూడాలి బంగాళదుంప ముక్కలకి। ఇక్కడ నేను టిష్యూ పేపర్తో వాటర్ని రిమూవ్ చేసుకుంటున్నాను। దీంట్లోనే కొద్దిగా కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని ముక్కలకి బాగా పట్టిన తర్వాత ఒక డబ్బాలో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు, కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు। వాటర్ మొత్తం రిమూవ్ చేసిన తర్వాత నేను తీసుకున్న 3 బంగాళదుంపలకు అయితే 2 టేబుల్ స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత వీటిని ఒక పక్కన పెట్టుకొని ఒక బ్యాండిల్లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి, అప్పుడే ఈ బంగాళదుంప ముక్కలు వేసుకొని ఒక 50% వరకు కుక్ చేయాలి। ఇవి ఫ్రై చేసేటప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి, ఆయిల్ అయితే వేడిగా ఉండాలి। తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి బంగాళదుంపలు వేసుకొని ఒక 50% కుక్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి। ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం। మొత్తం అన్నీ కూడా అదే విధంగా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। చికెన్ టైం ఫ్రై చేసినప్పుడు వెంటనే ఆయిల్లో వేయకుండా ఈ ముక్కలు చల్లారిన తర్వాత ఆయిల్ బాగా మరిగించుకొని దాంట్లోని వేసుకొని
మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే లోపలంతా కుక్ అవుతుందన్నమాట. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే పర్ఫెక్ట్గా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి రెడీ అవుతాయి. రెండు వైపులా టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కలర్ మారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇంతకన్నా ఎక్కువ కలర్ వచ్చిందంటే బాగోవండి, మాడిపోయినట్టు ఉంటాయి. ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నిటిని కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం ఉప్పు కారం యాడ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటన్నిటినీ కూడా ఒక బౌల్లోకి వేసుకుందాము. ఇలా వేసిన తర్వాత దీంట్లో కొంచెం పొడి కారం వేసుకోండి. నార్మల్ కారం కన్నా పొడి కారం బాగుంటుంది. అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి. మీరు కావాలంటే కారంకి బదులుగా పెప్పర్ పౌడర్ వేసుకున్నా కూడా బాగుంటుంది. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి రెడీ అయిపోయినట్టే. ఫ్రెంచ్ ఫ్రైస్ ఉన్నాయంటే దానికి కాంబినేషన్లో టమాటా సాస్ ఉండాల్సిందే. మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి, ఆ వీడియో అనేది అప్లోడ్ చేస్తాము. థ్యాంక్ యూ.